హాయ్ హలో వెల్కమ్ టు ద క్రాక్ జెక్ ఛానల్. సినిమా అప్డేట్ చెప్పడం కోసం మీ ఇద్దరు మిమ్మల్ని వచ్చాం. కాబట్టి కానీ ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఏంటంటే లైగర్ మూవీ ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది. సో మనకు వచ్చిన అప్డేట్ అదనమాట. సో ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది తెలిసిందా? తెలుసు. ఎప్పుడు? నువ్వే చెప్పు. సో ఈ నెల 30 అయితే మనకి డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో రిలీజ్ అవ్వబోతుందండి లైగర్ సినిమా. సో ఇన్ కేస్ ఎవరన్నా చూడకపోతే, అంటే నాకు తెలిసి మాక్సిమం చాలా మంది అయితే చూడలేదు లైగర్ మూవీ థియేటర్లో, ఎందుకంటే సో నెగిటివ్ టాక్ వచ్చింది కాబట్టి. సో అసలు ఎందుకు పోయింది సినిమా, సో ఏం జరిగింది అనేది మీరు తెలుసుకోవాలంటే ఓటీటీలో చూడండి. చూసి అసలు ఎందుకు పోయిందబ్బా అనేది తెలుసుకోండి. తెలుసుకుని కింద కామెంట్ చేయండి. సో అంటే ఆల్రెడీ లైగర్ మూవీ చూసుంటే ఆల్రెడీ చూసాం భయ, సో మాకు ఎలా అనిపించింది, మళ్ళీ ఓటీటీలో కూడా మేము చూస్తాము అనుకున్న వాళ్ళు కూడా కింద కామెంట్ చేయండి. సో ఏంటంటే చాలా మంది లైగర్ మూవీ చూసారు కాబట్టి వాళ్ళ కోసం అయితే ఈ అప్డేట్ అయితే చెప్పడం జరుగుతుంది. సో ఈ నెల 30 అయితే ఓటీటీలో రిలీజ్ అవ్వబోతుంది. మెయిన్ ఏంటంటే అసలు లైగర్ సినిమా ట్రైలర్ వచ్చినప్పుడు సో ఏమనిపించింది అంటే అందరికీ కూడా, సో ఈ సినిమా ఖచ్చితంగా ఎప్పుడు రిలీజ్ అవుతురా, ఎప్పుడు చూడాలరా అని అనిపించింది. మనకు కూడా అనిపించింది, మనకు కూడా. కానీ సినిమా చూసిన తర్వాత కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యాం, అందరికీ తెలిసిన విషయమే. కానీ మెయిన్ ఏంటంటే నెక్స్ట్, సో మరి విజయ్ దేవరకొండ గారు అండ్ పూరి గారు కాంబినేషన్ లో రాబోతుంది జనగణ మన. సో ఆ సినిమా మరి సినిమా మొత్తం దానికి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఒక ఏ రేంజ్ లో వాళ్ళు పెట్టుకుంటారు, మన జనాలు కూడా పెట్టుకుంటారు. ఎందుకంటే అది కూడా తేడా కొట్టిందంటే చాలా లాస్ అయితే జరుగుద్ది. ఎందుకంటే విజయ్ దేవరకొండ గారు చూసుకుంటే మనకి పెద్దగా హిట్ కూడా లేదు. గీత గోవింద్ తర్వాత కొంచెం మరి నెక్స్ట్ సినిమాలన్నీ కూడా హిట్ అవ్వాలి, మరి చూద్దాం. సో మొత్తం మీద మన సినిమా అయితే ఓటీటీలోకి రాబోతుంది లైగర్ మూవీ ఈ నెల 30 చూడండి. చూసి ఎలా ఉంది ఏంటనేది కింద కామెంట్ చేయండి. ఓకే, కానీ ఏదైనా నెక్స్ట్ సినిమా ఖచ్చితంగా హిట్ కొట్టాలి, హిట్ పడాలి అని చెప్పి మనం కోరుకోవాలి. ఎందుకంటే ఒక సినిమా బయటకు వచ్చిందంటే ఎంతో కష్టపడి బయటకి వస్తుంది కాబట్టి అనుకోకుండా అప్పుడప్పుడు జరుగుతుంటాయి. ఒక సినిమా హిట్ అవుతుంటుంది, ఒక సినిమా ఆల్రెడీ చిరంజీవి గారు చెప్పడమే జరిగింది. కంటెంట్ లేకపోతే నా సినిమా కూడా పోయింది అని ఆయనే చెప్పారు కాబట్టి. సో మెయిన్ ఏంటంటే కంటెంట్ బాగుంటే ఎలాంటి సినిమా అయినా, చిన్న హీరో అయినా పెద్ద హీరో అయినా ఏ హీరో అయినా సరే ఖచ్చితంగా ఆడుతుంది, లేకపోతే ఇలా ఉంటుంది అని చెప్పి మనకు ఆల్రెడీ చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కాబట్టి. సో ఏదైనా నెక్స్ట్ సినిమా సూపర్గా డూపర్గా ఆడాలని చెప్పి మనందరం కోరుకుందాం. అంతే. సో మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మరి ఉండాలి అందరు కూడా. నమస్కారం.